పది కోట్ల మంది తెలుగు సినీ ప్రేక్షక అభిమానులకి మీ శ్రీకంఠ వెంకట తలపతి నమస్కారం. ఈరోజు మనం ఈ టాలీవుడ్ డైరీస్లో మాట్లాడుకోబోయే ఓ విశిష్ట వ్యక్తి కొసరాజు గారు. ఒక పాటల రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిలో రాసిన వ్యక్తి కొసరాజు గారు. అంటే ఆయన రంగప్రవేశం చేసేసరికి శ్రీశ్రీలు, కృష్ణశాస్త్రులు ఇలా రకరకాల రైటర్లు ఉన్నారు. పింగళి గారు, సముద్రాల గారు, వీళ్ళందరి మధ్యలో ఒక వెలుగు వెలగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకని ఆయన స్పెషాలిటీ అంటే జానపద సాహిత్యాన్ని తెలుగు సినీ పరిశ్రమలో తీసుకొచ్చి అగ్రతాంబూలం ఇచ్చిన రైటర్ ఆయన. పెదపులూరు గ్రామంలో కొసరాజు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అఫ్ కోర్స్ నేను కూడా ఆ ఊళ్ళో పనిచేసే అదృష్టం దొరికింది. అక్కడి నుంచి వచ్చిన ఆ పల్లెటూరు నేపథ్యం, ఆ పల్లెటూరు వాతావరణం, ఆ పల్లెటూరు పదాలు, ఆ నుడికట్లు, ఆ యొక్క ప్రయోగాలన్నీ కూడా సినిమాల్లో పెట్టించాడు ఆయన. మామూలుగా సినిమాల్లో కూడా జానపద పాటలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక ఉన్న పాటకి ఒక లైన్ మార్చి, రెండు లైన్లు మార్చి, ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని లేదా ఒక లైన్ తీసుకొని రాసేసినవి. ఒక్క కొసరాజు గారు మాత్రం తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో ఎవరినీ కాపీ చేయకుండా, ఏ జానపద గీతాన్ని కాపీ కొట్టకుండా ఒక లైన్ కూడా తనదంటూ ఒక ముద్ర వేసి రాసిన ఒక మహాకవి ఆయన. అందుకే సినారాయణ రెడ్డి గారు అన్నారు, జానపదాల రసరాజు మన కొసరాజు అని. అంటే జానపదాల రసరాజు, జానపదంలో అద్భుతమైన రసం ఉంది. ఎందుకంటే తెలుగు భాషకు మాత్రమే జానపదం వేరే ఉంది. మిగతా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, లేకపోతే ఒరిస్సా, ఎక్కడని తీసుకోండి, ఇండియాలో ఏ లాంగ్వేజ్కి కూడా జానపద శైలి అనేది లేదు. మామూలు భాష ఏదైతే ఉందో పల్లెటూరులో కూడా అదే భాష. కానీ తెలుగులో మాత్రం జానపదాలు వేరే, మామూలు వాడుక భాష వేరే. అంటే పల్లెటూరు భాష డిఫరెంట్ అనమాట రైతులు వాడేది. అంటే ఉదాహరణకి కుడి ఎడమ అంటాం, కానీ పల్లెటూరులో కుడి ఎడమ అంటారు, ఎలపట దాపట అంటారు. అది అలాగే తీసుకొచ్చి కొసరాజు గారు రాస్తారు, ఎలపట దాపట ఎడ్లను పెట్టి అని రాసేస్తాడు. ఏరువాక, సాగాలో, రన్నో, చిన్నన్నో అని రాస్తే అది అలాగే రాస్తాడు ఆయన. అంటే ఒక పాట రాయాలంటే అదేదో అంటారు, చాలా శ్రమ పడాలా, చాలా కష్టపడాలా, చాలా 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 పరిశోధన చేయాలని. ఆయన సహజమైన శైలిలో రాసేవాడు, చాలా సరళంగా ఉంటాయి. ఎక్కడో గొప్ప గంభీరమైన పదాలే ఉండవు, కానీ అన్ని పల్లెటూరు పదాలే ఉంటాయి. ఎవరిని కాపీ చేయకుండా, ఇందాక చెప్పినట్టు ఎవరిని కాపీ చేయకుండా రాసేవాడు. ఏ పాట విన్నా కూడా ఇది కొసరాజు పాట అనుకోవాల్సిందే తప్పించి ఇది పలానా సాహిత్యంలాగుంది, ఆ నిజామాబాద్లో పాటలాగుంది, లేదా వరంగల్లో పాటలాగుంది, అది గుంటూరులో ఇట్లా పాడుకుంటారు పల్లెటూరులో అనుకోవడానికి లేదనమాట. ఇది ఆయనలో ఉండే స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీని ప్రతి సినిమాలో చాటాడు ఆయన. అంత మాత్రమే కాదు, హాస్యానికి పాటలు రాయడంలో కూడా చాలా ముదురైన అట్లే ఇట్లే కాదు. ఆయన రాసిన హాస్య పాటలు ఎప్పటికీ చిరస్థాయికి నిలిచిపోతాయి. ఇప్పుడు కూడా ఎవరన్నా దివాలు తీస్తే టీవీల్లో పాట వేస్తుంటారు, అయ్యయ్యో చేతుల్లో డబ్బులు పోయేనే ఈ పాట ఇస్తూనే ఉంటారు. అంటే ప్యాకెట్లో డబ్బులు పోతే అదొక ఎక్కడికో తీసుకెళ్ళి రాస్తాడు ఆయన. ఎలక్షన్లో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లెక్కేది అని రాస్తాడు. అవునా, గెలుపు ఓటమి దైవాధీనం, ఓడి గెలవచ్చు అంటాడు, పోతే పోతే అనుభవం వచ్చు అని రాస్తాడు అనమాట. అంటే అందులో కూడా హాస్యాన్ని చూపిస్తాడు ఆయన. అంటే ఒక హాస్య పాటలు రాయడంలో కూడా అద్భుతమైన చేయి తిరిగిన చేయి అనమాట. అలాగే ఇల్లరికం సినిమాలో కూడా ఆయన, ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే అని రాశాడు. అంటే ఇల్లరికంలో ఏముంది మజ అంటే అని ఎక్స్ప్లెయిన్ రాస్తాడు, అత్త మామలకు ఒక్క కూతురు అదృష్టయోగం పడితే బావ మరుదులే లేకుంటే ఇంటల్లుడిదేలే అధికారం, భలే ఛాన్సులే అని రాశాడు. ఓరి నాయనో అనుకోండి జనాలు అందరూ నవ్వుకొని చచ్చిపోయారు ఆ రోజు హాల్లో. అంటే బావమరుదులు లేకుండా
ఒకటే అమ్మాయిని చూసి చేసుకుంటారు అబ్బాయిలు హ్యాపీ కాబట్టి ఇల్లరకం ఉన్నాక నష్టం లేదు. ఎందుకంటే అమ్మాయి ఉంది కాబట్టి అమ్మా నాన్న కూడా వచ్చి మొత్తం బయట ఉంటారు. సో ఇల్లరకంలో ఒక మజా ఉందని రాశాడు ఆయన. ఇటువంటి ఆలోచనలు రావడం కూడా చాలా కష్టం, కానీ కొసరాజు గారు హాస్యాన్ని మేళవించి అద్భుతంగా రాస్తారన్నమాట. జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడు అని రాశాడు అనమాట. ఆ పాటలో జనాలు నవ్వలేక చచ్చిపోయారు. రామారెడ్డి గారి యాక్షను, రేలంకి గారి యాక్షన్ చూస్తే మామూలుగా వాళ్ళిద్దరిది. అంటే ఆ రోజుల్లో లారల్ హార్డీ అని ఉండేవాళ్ళు. లారల్ హార్డీ జంటను చూసి రమణారెడ్డి రేలంగి జంటని తెలుగు ఇండస్ట్రీలో పెట్టారు విజయవాడలో. అది క్లిక్ అయిపోయింది అనమాట. అక్కడ లారల్ హార్డీ హాలీవుడ్లో ఎంత ఫేమస్సో ఇక్కడ రేలంగి రమణారెడ్డి అంత ఫేమస్ అనమాట. ఇట్లా చాలా సినిమాల్లో వీళ్ళ జంటల మీద పాటలు ఆయన రాసేసేవాడు. అంటే ఒక పాట రాసేటప్పుడు విభిన్నంగా ఆలోచించడం ఆయన స్టైల్. అంటే లోకం ఎట్లా ఆలోచిస్తుందో దాన్ని డిఫరెంట్గా ఆలోచిస్తాడు ఆయన. సపోజు ఒక పాటలో సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు కాల్చు, అంటే దొర నేను కాలుస్తున్నా కూడా నేను దొరనే అంటాడు రేలంగి. నేను కాలుస్తున్నానంటే ఇది దొరలు కాల్చు సిగరెట్టు అంటే నేను కాలుస్తున్నానని. దానికి హైపర్ బోల్స్ అంటే ఊహాతీతమైనటువంటి ఆలోచనలు గడుపుతాడు. ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడని వస్తే అని ఎవరో కోతలు కోచారని పక్కన గిరిది గాలి తీస్తూ ఉంటుంది. అంటే ఇలాగా హాస్యాన్ని చిందించడంలో కూడా ఆయన ఎప్పుడు ముందుంటాడు. ఇంకా ఇంకా డెప్త్కు పోయి రాస్తాడనమాట. అంటే ఇంతగా కామెడీని పండించచ్చా అంటే పాటలో కామెడీని పండించడమే గొప్పతనం, యాక్షన్లో కాదు అంటాడు ఆయన. యాక్షన్లో కామెడీ పండించడం సర్వసాధారణం, ఏదో జారిపడడం, దొల్లిపడడం, చెంప మీద కొట్టడం ఇట్లాంటి చూపిస్తారు. కానీ పాటలో హాస్యాన్ని చూపించడం అనేది కొసరాజు గారికి మాత్రమే పరిమితమైన విద్య అనమాట. ఆయన అలా రాయడం మరి భగవంతుడు ఎలా ఇచ్చాడో మనకు తెలియదు. అలాగే ఇంకో పాటలో కాశీకి పోయాను రామహరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామహరి అంటే ఇంకా పడితే గిరిజ పక్కనే గాలి తీస్తుంటుంది. మురికి కాల్వలో నీళ్ళండి రామహరి అని, అంటే పాటలో కూడా సాహిత్యంలో కూడా హాస్యం చిప్పిల్లాలి. మనం చెరుకు గడ అలా పెడితే మిషన్లో జ్యూస్ వచ్చినట్టుగా రావాలంటాడు ఆయన. పాట ఎలా వచ్చిందంటే పాటలో కామెడీ దొల్లాలంటాడు ఆయన. ఆయన స్టైల్ అదనమాట. సో కొసరాజు సినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా జానపదాల రసరాజు మాత్రం కాదు, హాస్యాల మేలి మలుపు తిప్పిన మహారాజు ఆయన. ఇలా రాయడం కూడా చాలా కష్టం. ఒక సబ్జెక్ట్ మీద అంత డెప్త్కెళ్ళి రాస్తే ఇంకా మళ్ళీ ఇలా రకం మీద ఇంకా పాట ఎవరు రాయలేరేమో, మళ్ళీ ప్యాకాట మీద ఎంతకన్నా పాట రాయలేరేమో, ఇట్లాగా ఒక సన్నివేశానికి ఒక జనరల్గా వచ్చే సన్నివేశానికి ఆయన అలా రాసేసేవాడు. పోనీ ఒట్టి ఇవే రాస్తాడంటే నాగేశ్వరరావు గారు ఒకసారి అడిగట ఈ పాట రాశారు బాగానే ఉంది, హీరోయిన్ వెనకాల నేను పడే పాట ఉంది, ఈ టీజింగ్ సాంగ్ రాయగలరా కొసరాజు గారు అన్నట్ట. టీజింగ్ సాంగ్ రాయాలా నువ్వు కృష్ణకుమార్ వెనకాల పడుతుంటే నేను రాయాలి అంతే కదా, ఓకే అన్నట్టు రాయండి అన్నట్టు రాశాడు. నిలువవే వాళ్ళు కనుల దాన వయారీ హంస నడక దాన నీ నడకల హోయలున్నదే జాన రాశాడు. జనాలు మిత్ర పేరు ఇది కొసరాజు రాశాడా నారాయణ రెడ్డి రాశాడా అని, లేదా కొసరాజే రాశాడండి నా ఎదురుగానే రాశాడు నాగేశ్వరరావు చెప్పారు. అట్లాగా ఒక స్పెషాలిటీ ఉన్న పాటలు కూడా ఆయన రాసేవాడు. అంటే తను జానపదాలు రాస్తూనే ఓ పక్క ఇవి కూడా రాస్తాడనమాట. అసలు ఆ రోజుల్లోనే ఆయన రోజులు మారేలో ఎరువక సాగాలో రన్నో తిన్నన్న అని రాస్తే ఈ పాట 11 భాషల్లో వచ్చింది. మనం ఆలోచించుకోవాలి ఈ 11 భాషల్లో వాళ్ళు పాట రాసినప్పుడు చచ్చిపోయారట. ఎందుకంటే ఈ పాటలకి సరియైన మాటలు మా భాషలో లేవని. అలాగే నమీరు మంటలో ఒక పాట ఉంది, నోరు లేని తువ్వాయిల్లరా చెంగు చెంగున గంతులు వేయండి, ఓ జాతి వన్న బుజ్జ ఇల్లరా నోరు లేని తువ్వాయిల్లరా అనేసి, అంటే లేగదూడల మీద పాట రాశాడు ఆయన. హీరోయిన్ లేగదూడల మీద పాట రాస్తుంది, లేగదూడలతో ఆడుకుంటూ అవదూడలతో పాట పెట్టాడు డైరెక్టర్ గారు ఎవరు మన ఆదర్శ సుబ్బారావు ఈయన రాశాడు. తమిళ్లో కన్నడంలో మలయాళంలో తీసినప్పుడు వాళ్ళు అడిగట ఈ నోరు లేని తువ్వాయిల్లారంటే ఏంటి అర్థం అని, అంటే
మరి మా జ్ఞానపదాలు అలాగే అంటామండి, పశువులని ఆవులని అనము, మేము అలాగే అంటామని చెప్పాట. అక్కడ పదాలు లేవు. సో మామూలు జనరల్గా వాడే పదాలు అక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అంటే జానపద సాహిత్యాన్ని అలా తీసుకెళ్ళి మళ్ళీ అందులో సందేశాన్ని కూడా ఇస్తాడు ఆయన. పల్లెటూళ్ళలో పెరగని వాళ్ళు, పాలిటిక్స్లో తిరిగేవాళ్ళు, ప్రజాసేవని అరిచేవాళ్ళు ఒళ్ళు వంచి చాకరికి మళ్ళరు రాశాడు. ఒళ్ళు వంచి చాకరికి మళ్ళరు, చాకరీ చేయడం కోసమే రైతు పుట్టాడు అని ఇండైరెక్ట్గా రాశాడు అనమాట. ఆయన లాస్ట్ స్టేజ్లో కూడా కృష్ణగారి సినిమాలో ఇలాగే రాశాడు. ఒక పల్లెటూరు పాట రాయాలి కొసరాజు గారు అంటే రాశాడు. ఇది దిగుబడినిచ్చు హంస మసూరి వరి రొంగడాలు వస్తున్నవి అని చెప్పి రాశాడు ఆయన. కృష్ణగారి మీద కృష్ణరాజు గారి మీద పాట తీస్తే అలా తీశాడు ఆయన. అంటే ఆయన తరహా పాట కావాలంటే ఆయన ఇంటి తలుపు కొట్టాల్సిందే. పోయి పోని ఇంతవరకే రాస్తాడా అంటే గొప్ప గొప్ప పాటలు కూడా రాసేవాడు. శ్రీకృష్ణ పాండవంలో రామారావు గారు భీముడికి ఒక పాట పెడుతున్నామండి. బకాసుని చంపడానికి వెళ్ళేటప్పుడు బండి తోలుకొని పోతుంటాడు. బండి నిండా అన్నం కూరలు పప్పులు పులుసులు అన్నీ వేసుకొని పోతుంటాడు. దీని మీద ఒక పాట కావాలి అని అర్థం. రామారావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి శ్రీకృష్ణ పాండవంలో రాశాడు. బల బలన్న బండి పరుగు దీసే బండి పప్పుర, అది రాస్తే ఇది వదిలిపెట్టితే ఒట్టురా అని రాశాడు. అలాగా భోజనం మీద పాట రాశాడు. ఆల్రెడీ వివాహ భోజనం మీద మాయాబజార్లో పాట హిట్టు, దానికి పాటలకు ఇంకో పాట రాయాలంటే కష్టం కదా. రాశాడు ఆ పాట వేరే, ఈ పాట వేరే, ఆ ట్యూన్ వేరే, ఈ ట్యూన్ వేరే, అక్కడ భాష వేరే, ఇక్కడ భాష వేరే. అలా రాయగలడం కూడా చాలా కష్టం. ఎవరు రాయలేకపోయారు. మళ్ళీ భోజనం మీద పాట రాయాలంటే మళ్ళీ ఆయనకే కుదిరింది. ఈ పాట రాశారు బాగానే ఉంది, ఒక ప్రబోధాత్మకమైన గీతం కూడా కావాలి భీముడికి అని చెప్పారు రామారావు. అదేంటంటే లాక్షాగృహంలో భీముడు బయట నిద్రపోతుంటాడు. శ్రీకృష్ణుడు వచ్చి నిద్ర లేపుతాడు. లేపి ఈ లాక్షాగృహాన్ని ఎప్పుడైనా తగలబెట్టచ్చు, లక్కతో కట్టింది కదా, ఊరికే మంట అంటుకుంటుంది. అంటే మరి ఎట్లా బావా అంటే ఒక సొరంగం తవ్వు, ఎప్పుడైనా అవసరం అన్నప్పుడు ఆ సొరంగ మార్గం నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఇది చెప్పడానికి ముందు మరి భీముడు నిద్రపోతున్నట్టు తీశారు. అక్కడ ఒక పాట కావాలన్నారు, రాశాడు. అందులో కూడా తన జీవిత అనుభవ సారాన్ని రాశాడు ఆయన ఆ పాటలో. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూర రాశాడు. రాసేసి ఇంకొక స్టైల్ పెట్టాడు ఆ సినిమాలో. అదేంటంటే పాట మధ్యలో డైలాగులు రాశాడు ఆయన. అంటే పాట మధ్యలో డైలాగులు ఏంటి, వాళ్ళు ఆశ్చర్యపోయారు. పాట లేదా ట్యూన్ కాదు, మధ్యలో డైలాగులు ఉంటాయి, ఈ డైలాగులే సినిమాకి మూలం అని చెప్తాడు ఆయన. అంటే సాగినంత కాలం నా అంత వాడు లేడందురు, సాగకపోతే ఊరిక చతికిలబడిపోదురు అంటే మధ్యలో డైలాగులు రాశాడు ఆయన. పాట మధ్యలో డైలాగులు ఏంటి అని చెప్పేసి రామారావు గారు రాశారు. ఘంటసాల గారు ఏమన్నా అంటే డైలాగ్ అంటే నువ్వే పాడవయ్యా, నువ్వే చెప్పు, పాట మాత్రం నేను పాడతానని. సో కృష్ణుడు గారు రామారావు ఆ డైలాగ్ చెప్తే ఘంటసాల గారు పాట పాడేశారు. ఆ రోజుల్లో అది హిట్, ఒక ప్రబోధాత్మకమైన నిద్రలో మత్తులో పడితే మనం జీవితంలో సగం నిద్రగా పోతుంది, మిగతా సగం భాగం సరిగ్గా బతకాలి అని చెప్పి రాసేశాడు. చాలా బాగా రాశాడు. ఇంకా ఆ పాట స్టైల్లోనే చీనారెడ్డి గారు ఇంకో పాట రాశాడు అదే సినిమాలో. స్వాగతం డరడైన్ డరడైన్ మయసభలో దుర్యోధన ఎంటర్ అయ్యే పాటలో కూడా ఇదే బాణీలో మధ్యలో డైలాగులు రాశాడు ఆయన కూడా. రామారావు గారు అంటే ఏం చెప్పి సినిమాలో పాటలని టైం చేసేస్తారు ఏంటని, అంటే అట్లా అంత స్పెషల్ ఒక ఫోకస్ చేశాడు అనమాట ఆయన, ఒక స్టైల్ పెట్టాడు పాటలు. అలాగే పల్లెటూరు మిన్న చిటీలు అన్నీ మోసాలు ఉంటాయని ఆయన రాశాడు. టౌను పక్కకెళ్ళద్దురో డింగిరి డాంబికాలు పోవద్దురో, టౌను పక్కకెళ్ళావో నువ్వు డౌన్ అయిపోతావో అని రాశాడు. అసలుకి ఆ రోజుల్లో పల్లెటూరు వాళ్ళకి ఈ పాట విపరీతంగా నచ్చేసింది, జనం చూసేశారు. నాగేశ్వరరావు గారి సినిమాలో మన ఎప్పుడు ఉండే రేలంగి రమణారెడ్డిగా పెట్టేశారు. ఈ జంట ఉంటుంది, ఇట్లాంటి పాటలు వస్తూనే ఉంటాయి. అంటే టౌన్కి పల్లెటూరుకి ఆ డిఫరెన్స్ చూపిస్తాడు ఆ పాటలు ఆయన.
మనం వింటే చాలా బాగుంటుంది పాట, ఇప్పటికీ వర్తిస్తుంది అది. అంటే తన సబ్జెక్టు పల్లెటూరు, లేదా ప్రబోధాత్మక గీతాలు రాయడం, లేదా హాస్య పాటలు రాయడం, ఇంతవరకే ఈ పరిధిలో నేను ఏమన్నా చేస్తానని రాసేవాడు. అలాగే వరకట్నం సినిమాలో రామారావు గారు పిలిచి ఒక బండి మీద పోతూ పాట రాయాలా అంటే రాశాడు. సై సై జోడెడ్ల బండి బండి సోకైన దొరల బండి అని రాశాడు. అరేరేరేరే అంటే అక్కడెక్కడో ఒక ఒగలాడి స్నానం చేస్తుంటే నా ఎడ్లు ఉలిక్కి పడతాయని రాశాడు ఆయన. అంటే హీరో హీరోయిన్ అందాలు చూసి ఉలిక్కి పడడం ఆశ్చర్యపోవడం కామన్. ఎంత అందంగా ఉందంటే ఆ హీరోయిన్ ఎడ్లు కూడా ఉలిక్కి పడతాయని రాశాడు ఆ పాటలు. ఉలిక్కి పడితే నా ఎడ్లు మహాప్రభు అని రాశాడు. అంటే ఆ వర్ణనలు ఆ విశేషాలు కూడా ఆయన డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొసరాజు అంటే అసలు ఏ కొసకు పోయినా ఆ పాటలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక రసం కనిపిస్తుంది మనకి. అందుకనే నారాయణ రెడ్డి గారు రసరాజు అన్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఎక్కడా కూడా ఒక బ్రాండ్ వేసుకోలేదు ఆయన. ఒక బ్రాండ్ వేసుకోలేదు, నేను ఇలాగ రాస్తానని లేదు, ఎలాగని రాసేవాడు ఆయన. అంటే మనం గట్టిగా చెప్పుకోవాలంటే జానపద పాటలు రాయాలా, మామూలుగా రాయలేరా అంటే వెలుగు నీళ్ళు అట్లా కూడా రాశాడు ఆయన. వెలుగు నీళ్ళు అట్లా కూడా రాశాడు. ఇలాగే నాగేశ్వరరావు సినిమాలో కానీ ఇటు రామారావు గారి సినిమాలో కానీ ఒక స్పెషల్ అకేషన్ ఉంది అంటే ఆయన చేత రాయించేసేవాళ్ళు. రాముడు భీముడిలో దేశం మారిందోయ్ కాలం మారిందోయ్ రాశాడు. కష్టాలు తీరే నోయ్ సుఖాలు నీవేను రాశాడు. అంటే ఇట్లాంటి పాటలు కూడా రాశాడు. రాబోయే మంచి కాలం ఒక ఆశాజనకంగా రాస్తాడు అనమాట. అంటే ఓ పక్క శిష్య గారు అభ్యుదయం రాస్తుంటే ఈయన ఈ పక్క ఇలా రాసేవాడు. అయితే ఒక విశేషం ఏంటంటే ఆ రోజుల్లో ఉండే అందరి కవులకి కోసరాజు గారికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అందరి కవులకి ఒక స్పెసిఫైడ్ ఫార్మెట్లో రాస్తే ఈయనకి స్పెసిఫైడ్ ఫార్మెట్ అనేది లేదు. తనకు తోచింది రాసేవాడు, పల్లెటూరు పదాలు పెట్టేవాడు, పల్లెటూరు పదాలతోనే రాసేసేవాడు. అంటే జానపదమే నా పదం, నా పదం అంటే దారి, ఇక్కడ అర్థం. జానపదం అంటే అక్కడ ఒత్తు దాకా ఒత్తులేదు. సో ఆయన చెప్పింది అది జానపదం నా పదం అన్నాడు ఆయన. అంటే నా దారి అదే అని. ఇంకా విశేషం ఏంటంటే తనకి అంటూ ఒక సబ్జెక్ట్ ఇస్తే, ఒక పాట ఇస్తే ఆ పాటకి జీవం పోసేవాడు. ఎన్ని రాసామనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా రాసామనేది ఆయన ఆలోచించేవాడు. అలాగే తీశాడు ఆయన, ఆయన లైఫ్ అంతా కూడా అలాగే నడిచిందనమాట. కొసరాజు గారు కొన్ని ఇంట్రొడక్షన్ సాంగ్స్ కూడా విచిత్రంగా రాసేవాడు. ఉదాహరణకు పూల రంగంలో నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అంటే ఆ బండి తోలుతూ నాగేశ్వరరావు గారు పాడితే అది ఆ రోజుల్లో జనాలకు నచ్చేసింది అనమాట. అలాగే గోల్ గోపన సినిమాలో వినరా వినరా నరుడా మేలుకొనరా పామరుడా అంటే మనిషిని ఆయన పామరుడా అనేసాడు. ఎందుకంటే గోమాతను నేనేరా నాతో సరిపోలవురా అని రాశాడు. అంటే ఒక గోవు ఎన్ని రకాలుగా మనిషికి ఉపయోగపడుతుందంటే నా చర్మమే మీ కాళ్ళకి చెప్పులుగా మారునై నా వల్లే డంకాలకు నాదం పుట్టించును అని రాశాడు ఆయన. అంటే ఒక గోవు బతికున్నప్పుడు పాలిస్తే పోయాక కూడా మనకు వస్తుందని రాశాడు. అంటే నాతో నువ్వు సరిపోవలవురా అంటే గోవు మాట్లాడినట్టుగా, ఒక గోపాలుడు మాట్లాడినట్టుగా నాగేశ్వరరావు గారు గోలు గోపంలో లీడ్ రోల్ అనమాట. ఆయన ఆ పాటతో ఇంట్రొడక్షన్ చేస్తారనమాట. అంటే ఇలాగ రాయడం కూడా కొంచెం కష్టమైన పని. అంటే డెప్త్కి వెళ్ళిపోతాడు ఆయన, ఆ సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళిపోయి రాసేసేవాడు. అలాగే ధర్మదాతలు ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అని ఒక పాట ఉంది. ముసలివాడైన నాగేశ్వరరావు కొడుకులు వెళ్ళిపోతారు, నా కాలరం కర్మం కలిసి వస్తేనే రండి రా రండి. నిజం డబ్బులు వస్తే అందరూ వస్తారు, కలిసి వస్తే అందరూ వస్తారు. కలిసి రానప్పుడు తండ్రి తల్లి భారంగా మారుతారు, అప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. ఇది అప్పట్లో 1967లోనే వచ్చేసింది ఈ సిచ్యువేషన్. సినిమాలో 1967లోనే
తల్లిదండ్రులని బిడ్డలు వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటి ఒక సిచ్యువేషన్ని నాగేశ్వరరావు గారి సినిమాలో క్రియేట్ చేశారు. ముసలివాడిగా నాగేశ్వరరావు కూడా చాలా బాగా చేశారు, ఈ పాటకి అద్భుతంగా చేశారు. మామూలుగా కూడా కాదు, అద్భుతంగా చేశారని చెప్పాలి. అలాగే అవేకాళ్ళ సినిమాలో కూడా ఒక భయపెట్టే సాంగు కృష్ణ గారు రాయమంటే రాశాడు. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయం అన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నా లే బతమన్నాడు అంటే చమ్మచక్క రాశాడు. అంటే మధ్యన ఈ జానపదం వచ్చేస్తున్నాడు, ఈ చమ్మచక్కలు వచ్చేస్తాయి. ఆయన ఏ పాట రాసినా కూడా ఈ జానపదం వచ్చేస్తుంది అన్నమాట. ఆ జానపద బాణి మాత్రం ఆయన వదలడు. ఆఖరికి బాపు గారు సంపూర్ణ రామాయణంలో రాముడు నదిని దాటేటప్పుడు గోడికి పాట కావాలంటే ఆయన రాశాడు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. ఎందుకంటే నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పడితే ఏమవుతుందో తంట. అంటే గోడు రాముడి కాళ్ళు ఎందుకు కడిగాడు అనేది పాటలో చెప్పించేశాడు ఆయన బాపుగారు. ఈ మానవాడు రాశాడు. అది ఒక అద్భుతమైన సన్నివేశం అనమాట సంపూర్ణ రామాయణంలో కూడా. అంటే అక్కడ పాట పెట్టడం అనేది ఒక విచిత్రం అనమాట. నదిని దాటడం సరయూ నదిని రాముడు దాటి అయోధ్య వదిలి ఆ పక్కకి వెళ్ళిపోతాడు, అంటే వేరే రాజ్యానికి వెళ్ళిపోతాడు. అది అద్భుతంగా తీశాడనమాట. అలాగే మొగ మనసుల్లో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఈ పాటలో కూడా ఎగతాళి ఉంటుంది, దానికి జవాబు ఉంటుంది. అట్లా ఎగతాళి చేస్తూ శివుడిని పాడుతుంటే ఇటు శివుడిగా నాగేశ్వరరావు సపోర్ట్ చేస్తూ పాడతాడనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా చదువుతుందన్నమాట. ఈ పాట కూడా చాలా మంచి పేరు తెచ్చింది ఆయనకి. అసలు లవ్ కోసలో ఇంకొక సాంగ్ రాశాడండి, సిచ్యువేషన్ సాంగ్. ఎవరు రాయలేకపోయారు, ఆయన ఒక్కడే రాశాడు. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు అంటే సీతాదేవిని అడవిలో వదిలేసి వచ్చేటప్పుడు లక్ష్మణుడు అంటే కాంతారావు గారు ఆ సినిమాలో ఆ పాట అక్కడ బ్యాక్గ్రౌండ్లో పెట్టారు. నిన్న కర్ణాటక స్టేట్లో గంట గంటకి ఈక్వేషన్లు మారుతుంటే ఒక ఛానల్ వాళ్ళు ఈ పాట వేశారు, ఒక ఛానల్ వాళ్ళు ఈ పాట వేశారు. ఏ నిమిషానికి ఏమి పాట వేసేసారు అంటే ఈ విధి విలాసాన్ని తప్పించడం ఎవరి తరం కాదు అని. రామలోంతరుడికి సీతాంతరుడికి తప్పలేదు అని వేసి మంచి అర్థంగా వచ్చిన ఆయన రాస్తే ఇలా వాడారనమాట. అంటే ఒక పాట రాస్తే ఆయన అది అలా నిలిచిపోతుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని పాటల్లో కూడా ఒక ట్రెండ్, ఒక పద్ధతి, ఒక స్టైల్ అంటూ ఉండదు, ఎక్కడ ఉండదు. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పాటలో పద్యాలు రాస్తాడు, ఒక పాటలో పదాలు ఉంటాయి, ఒక పాటలో పల్లెటూరు భాషలే ఉంటాయి, ఒక పాటలో టౌన్ భాష రాస్తూ మధ్యలో పల్లెటూరు ఇచ్చేస్తాడు, ఆయన పల్లెటూరు పదాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా ఆయన ఎలాగ రాసినా కూడా ఆ రోజుల్లో ఫస్ట్ పేరు వచ్చిన పాట 1954లో ఆయన ఫస్ట్ రాసిన పాట పెద్ద మనుషులు అని సినిమా తీశారు బిఎన్ రెడ్డి గారు. పెద్ద మనుషులు అంటే నెగిటివ్ సెన్స్, అక్కడ వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఊళ్ళో అన్ని సొమ్ములు తినేసేవాళ్ళు అన్నమాట. ఊళ్ళో సర్పంచి, ఊళ్ళో ఉండేటువంటి కర్ణం మున్సబులు కలిసి ఊరంతా తినేస్తారు. వాళ్ళే ఊరు పెద్ద మనుషులు అన్నమాట, నాగయ్య గారు ఎదిరిస్తారు. సో ఈ సినిమాలో ఆ పాటలో మంచి సాంగ్ రావాలంటే ఆయన రాశాడు. ఆయన ఫస్ట్ పాట అదే నందామయ్య గురుడ నందామయ్య అంటే అందరం కలిసి తిందామయ్యా అని అర్థం వచ్చేలా రాశాడు. అందరం కలిసి తిందామయ్యా అని రాశాడు. అంటే అలా రాయడం కూడా ఒక కొసరాజు గారికే చెల్లిందంటే వ్యంగ్యము రాయగలడు ఆయన, హాస్యము రాయగలడు, పల్లెటూరు పదాలు రాయగలడు, ఏమన్నా రాయగలడు. ఆత్మీయులు నాగేశ్వరరావు గారు అడిగేవాళ్ళు, నాగేశ్వరరావు గారితో చాలా అనుబంధం ఉంది, నేను పేరు నమ్మిన పడి సినిమా నుంచి. ఒక అమ్మాయి కాలేజీలో, ఒక అబ్బాయి కాలేజీలో ఉంటారు, ఒక టీచింగ్ సాంగ్ లాగా రాయాలంటే కాలేజీలో నాటకం వేస్తున్నారు, నాటకంలో ఈ పాట పెట్టాలంటే రాశాడు ఆయన. అమ్మబాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు అంటే ఆ రోజులో రాశారు. వరండాలలో నిల్చొని వాల్చూపులు విసురుతారు, సినిమాలు షికారులు అంటూ స్నేహం పెంచేస్తారు అయిపోయి అంటే ఆ రోజుల్లోనే 1969లోనే ఆయన ఇలా రాశాడు. అద్భుతమైన పాట అనమాట, నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి,
సూపర్. నాగేశ్వర గారి యాక్షన్, వాణిశ్రీ గారి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాటలో చాలా బాగా తీశారు సినిమా కూడా. అంటే ఈయన సినిమాలో ఒక ముద్ర అనేది లేకుండా రకరకాల పాటలు రాయడం అనేది కొసరాజు గారికి మాత్రమే చెందిన విద్య అన్నమాట. ఒక టైప్ అనేది లేదు, అలాగని ఒక స్టైల్ కూడా లేదనమాట. ఒక టైప్, ఒక శైలి లేకుండా జానపదాల్లో వాడే పదాలను తీసుకొచ్చేసి సినిమాల్లో పెట్టేసేసి సినిమాల్లో జానపదాలకు ఒక అగ్రపీఠం వేసిన మహా రచయిత అనమాట. అంటే మళ్ళీ ఇలాంటి జానపదాలు రాసేటువంటి రచయిత వస్తాడా అంటే మనం చెప్పలేం, ఊహించలేం. ఇట్లాంటి వాళ్ళు వస్తారనేది కూడా మనం చేయాలన్నమాట. అలాగే తోడికొండలకు నాగేశ్వరరావు గారు ఒక పాట రాయండి, నేను సావిత్రి పనిచేస్తుంటే పొలంలో పాట రాయాలన్నమాట. రాసేద్దామని రాశాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి గలిపితే ఎదురేమున్నది. ఆ పాటలో నిజంగానే నీళ్లు తోడుతూ పాట పాడాల. ఒక పెద్ద ఇది ఇద్దరు కలిసి నీళ్లు తోడి ఈ పక్క పోస్తుంటారు. నిజంగానే నాగేశ్వర సావిత్రి చేశారు ఆ సీన్. నీళ్లు ఈ పక్క నుంచి తోడి కాలంలో వచ్చే నీళ్ళు ఈ పక్క పొలంలోకి పోస్తుంటారు. పాట అంతా అలాగే చేశారు వాళ్ళు, 3 నిమిషాలు పాటు అలాగే చేశారు. అంటే ఆ పాటలో ఆ సన్నివేశానికి అది అట్ట సూట్ అయిందన్నమాట. అలా రాయడం కూడా ఆయన యొక్క అసలు అదొక విచిత్రం అన్నమాట. అంటే ఏ పాట రాసినా కూడా కొసరాజు ఒక రసరాశి. కొసరాజు లాంటి రైటర్ని ఆ రోజుల్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఆ రోజుల్లో తీసిన వాళ్ళు, అది అద్భుతం అన్నమాట. ఆడపడుచులో కూడా ఒక పాట లాస్ట్లో ఆయన రాశాడు చిట్ట చివరిన, రిక్షావలాను నేను పక్షిలాగా పోతాను, కాళ్ళు మాత్రము మూడే అయినా కదిలానంటే ఆగను, చిన్న కారునైనా దాటేస్తానంటాడు. ఒక రిక్షావాడి మీద కూడా పాట రాశాడు ఆయన. ఒక బ్రాండ్ లేదు, చాలా సరళమైన భాష, అద్భుతమైన పాటలు అన్నమాట. సో కొసరాజు గారి పాటలు విని ఆనందించడం మన అదృష్టం. నమస్తే.